హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. దివ్వెల మాధురి, దివ్వెల మాధురి నుంచి దువ్వాడ మాధురి కింద ఎలా మారింది? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ మాధురి గురించి హాట్ టాపిక. కానీ ఇవన్నీ విషయాలు అందరూ మాట్లాడుతున్నాయి. అసలు ఎలా స్టార్ట్ అయింది, 2 సంవత్సరాల క్రితం ఎలాగా రాజకీయ పరిమాణం గురించి శ్రీనివాస్ గారిని అడుగుతున్నారు. ఇప్పుడు పెళ్లి గురించి కూడా మాధురి గారిని, శ్రీనివాస్ గారిని కూడా అడుగుతున్నారు. కానీ ఏంటి, కొత్తగా ఇల్లు కట్టించుకున్నారు, చాలా అద్భుతంగా ఉంది. మొన్న వరలక్ష్మి వ్రతాలు కావచ్చు, దసరా కావచ్చు, వాహనాలతో పూజలు కూడా చేశారు మాధురి గారు. సో మనం ఆ విజువల్స్ అన్ని కూడా షార్ట్స్లో చూసుకున్నాం. కానీ అసలు ఇల్లు ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ అయిపోయింది అన్నారు. 6 crores తోనే ఇల్లు అంతా స్టార్ట్ చేశారు అని కూడా అన్నారు. కొన్ని ఇంటర్వ్యూస్లో మనం చూద్దాం, అది కూడా మన హిట్టీవ్ ఎక్స్క్లూజివ్లో కూడా అది కూడా వచ్చింది. కానీ ఇల్లు ఎలా ఉందో చూద్దాం పదండి. సో లోపలికి అయితే వచ్చేసాం, ఇల్లు అంతా కూడా కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. కానీ పైన మాధురి గారు, శ్రీనివాస్ గారు ఉండే ఆ రూమ్ మాత్రమే అయింది. అలాగే కిచెన్ కూడా అయ్యింది, ఎందుకంటే ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్లో చూసాం ములక్కాడి సాంబార్ ఎంత ట్రెండ్ అయిందో, బంగాళాదుంప ఫ్రై ఎంత ట్రెండ్ అయిందో. మా రాజాకి ఇష్టం అంటూ కూడా మంచిగా ట్రెండ్లోకి వచ్చింది ఆ వీడియో. కాకపోతే కిందంతా మొత్తం పార్టీ కార్యాలయంకి మొత్తం యూజ్ చేస్తామన్నారు. సో అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయన్నమాట మొత్తం. అండ్ ఇది వచ్చేసరికి ఆఫీస్, చిన్న ఆఫీస్లో అన్నమాట. సో ఒక్కసారి చూసేసరికి చెప్పినట్టుగా మాధవి గారికి చాలా ఇష్టమైన ప్లేస్, అలాగే చాలా పాపులర్ అయిన ప్లేస్ కూడా కిచెన్ అనమాట. సో లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇంట్రో ఎంత హైలైట్ అయిందో వీడియో. అండ్ ఇంకో విషయం చూసుకుంటే మాధవి గారికి నాట్ ఓన్లీ వంట చేయడం అండి, డ్యాన్స్ చేయడం అన్న చాలా మనం వీడియోస్లో చాలా చూస్తాము. డ్యాన్స్ చేస్తారు, సింగింగ్ చేస్తారు, నెక్స్ట్ కోట్స్ చెప్తారు మంచి మంచివి. సో ఇవన్నీ ఉంటాయి. సో మనతో ఇప్పుడైతే మాధవి గారు ఏదో చేస్తున్నారనమాట. సో లెట్స్ గో. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి మళ్ళీ హడావిడి? మరి హడావిడి ఏం లేదు, జస్ట్ టీ. ఓకే, సో వచ్చిన వాళ్ళందరికీ టీలు పెడుతూనే ఉన్నారు, వంటలు చేస్తూనే ఉన్నారు, అసలు ఖాళీ లేరు, రెస్ట్ లేరు. ఏంటి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఏముంది, ఇష్టమైన వాళ్ళకి వండడంలో ఆటోమేటిక్ గా ఓపిక అనేది వచ్చేస్తుంది అంతే. ఓకే, శ్రీనివాస్ గారికి వండడం అంటే ఓపిక, అది వీ కెన్ అండర్స్టాండ్. బట్ అందరికీ అదే లేదు, అందరికి శ్రీనివాస్ గారిని రోజు కలవడానికి చాలా మంది కార్యకర్తలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడ లంచ్ చేసి వెళ్తూ ఉంటారు. ఓకే, సో హ్యాపీగా చాలా జోష్ఫుల్గా ఉంటున్నారు అనమాట. ఏం వండాలన్నా, ఏం కావాలి, ఏం తింటారు అడిగి మరి ఉంటున్నారనమాట. అక్కడ చూసారా, చాకులు ఫట్ 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 ఆడిస్తున్నారు, అసలు ఏం కావాలన్నా కొట్టేస్తున్నారు, వేసేస్తున్నారు, వండేస్తున్నారు. బట్ టేస్ట్ అయితే అల్టిమేట్గా చాలా సూపర్గా ఉంది. ఏదో ఉంది మీ హ్యాండ్లో కన్ఫర్మ్గా. సో టీ అయితే పెడుతున్నారు. సో ఆ దానికన్నా ముందు ఏంటి ములక్కాడ సాంబార్ యొక్క రెసిపీ? యాక్చువల్గా అది గారు, సరదాగా నేను సాంబార్ చేస్తున్నాను. యాక్చువల్గా మా ఫ్రెండ్ వచ్చేది సాంబార్ వీడియో తీస్తాను మేడం అంటే, సరదాగా తీయ అని చెప్పి సరదాగా అప్లోడ్ చేస్తున్న వీడియోని చాలా ట్రాల్స్ చేసి, రీసెంట్గా సార్ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అనమాట. ఆ రెస్టారెంట్కి వెళ్ళగానే ఆ అబ్బాయి వచ్చి, సార్ మీకు సాంబార్ తెచ్చేస్తాను సార్ అంటున్నాడు. ఎందుకు అంటే మీకు సాంబార్ అంటే ఇష్టం కదా సార్ అంటే, ఎక్కడ చూస్తూ ఉంటే మ్యామ్ యూట్యూబ్లో చూస్తాను సార్. చూసారా వీడియో? చూసారు. చూస్తే కనెక్ట్ అయిపోలే వెంటనే? అలా ఏం లేదు, నవ్వుకున్నారు, ఏంటి సాంబార్ కూడా ఇంత వైరల్ అయిపోయిందని నవ్వుకున్నారు. కాంబినేషన్ బంగాళదుంప ఫ్రై ఇచ్చారా, వంకాయ ఫ్రై ఇచ్చారా? బంగాళదుంప ఫ్రై ఫ్రై ఇచ్చారు. జనరల్గా రెస్టారెంట్స్కి బిర్యానీ తినడానికో లేదంటే చైనీస్ ఇవన్నీ తినడానికి వెళ్తారు, మీరు సాంబార్ తినడానికి వెళ్ళారు? లేదు, వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు, వెళ్ళిన వెంటనే సాంబార్ ఇడ్లీ తీసుకొస్తున్నారు. ఏమంటే మీకు ఇష్టం కదా సాంబార్ అంటే, మనకి ఆప్షన్ ఇవ్వట్లేదు, వాళ్ళే తెచ్చేస్తున్నారు. సో అంత పాపులర్ అయిపోయి మీ వీడియోస్. సో ఆల్రెడీ టీ పెట్టేస్తున్నారు, పాలు అయితే మరిగిపోతున్నాయి. అండ్ ఇంకొక విషయం మేము బాగా గమనించింది ఏంటంటే, ఇత్తడి సామాన్లు బాగా యూజ్ చేస్తున్నారు మీరు. సో అక్కడ కూడా షోకేస్ బాగా, షోకేస్ అని కదా యాక్చువల్గా రోజు యూజ్ చేసేవి. సార్కి యాక్చువల్గా అన్ని దీంట్లోనే కుకింగ్ అవి ఇష్టం, ప్లేట్స్ కూడా మాక్సిమం పంచలోహాలు అవే యూజ్ చేస్తూ ఉంటారు. కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ కదా.
కదా, సో అవి నాకు అలా ఏమి ఉండదు. నాకు నాన్ స్టిక్ యాక్చువల్ గా ఇష్టం, వంట ఈజీగా ఉంటుంది, కానీ నాన్ స్టిక్ లో తింటే క్యాన్సర్ వస్తుంది అది ఇది అని సార్ వద్దంటారు. అది బాగా అయినప్పుడు కూడా కొంచెం అది కెమికల్ కెమికల్ కలుస్తుంది అని అంటారు. సో ఇప్పుడు టీ ఎవరికి? మీకు, మీరు వచ్చారు. మేము వచ్చినప్పటికీ మేడం వంట స్టార్ట్ చేశారు, బట్ ఈవెన్ దో మేము మిడిల్ ఆఫ్ ది లేదు, మీరు వచ్చారని ఆల్రెడీ మా గేట్ మా వాచ్మ్యాన్ చెప్పాడు, అందుకని మీకోసం టీ పెట్టి టీ పెట్టారు. ఎస్, సో వంట అయిపోయింది అనమాట. సో ఏం కావాలి అడిగారు, అదంతా అయిపోయింది, ఆమ్యామ్యం అన్ని అయిపోయి. సో ఇప్పుడు టీ ప్రోగ్రామ్ ఉంది, బట్ టీ తాగేంత టైం అయితే ఉండదేమో. సో మీరు శ్రీనివాస్ గారికి ఇచ్చేస్తారా సేమ్ మెథడ్? అందాక అర్జెంట్ గా కిచెన్ ఒకటి రెడీ చేసుకున్నాం త్వరగా. కిచెన్ అంటే మీకు చాలా ఇష్టం అని విన్నాను. కిచెన్ లోనే ఆడవాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా, ఎన్ని మనకి పనులు ఉన్నా సరే కుకింగ్ అని అన్ని వంటగదిలోనే కదా. సో వంటగది అంటే నాకు ఇష్టం. ఇదే మా కిచెన్ చిన్నది, అది పూజ రూమ్. చిన్నదా కిచెన్? ఓకే. సో పూజ గదిలోకి ఎంటర్ అవ్వక ముందే మనకి కొంచెం ఉంటాయి. డెకరేషన్ ఏమీ లేదు, మొన్న దసరా చేశాను కదా, ఇంకా అంతా క్లీనింగ్ ప్రాసెస్ లో ఉంది. ఇది పూజ గది, ఇది కూడా ఇంకా అన్ఫినిష్డ్. అక్కడ అంతా అక్రెలిక్ ఫొటోస్ అవి వస్తాయి అన్నమాట, అందాక త్వరగా ఫినిష్ చేయాలి. దసరా గురించి కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఫుల్ కార్స్ అన్ని థార్ అన్ని కార్లు పెట్టారు, పెడుతున్నారు, పూజ చేస్తున్నారు. సో పువ్వులు కూడా అలంకరిస్తున్నారు. అచ్చైన దసరా అంటే మాకు వీడియో కనిపించేసింది. యాక్చువల్ గా నాకు ఇప్పుడనే కాదు, నాకు పూజలు అవి చాలా ఇంట్రెస్ట్ ముందు నుంచి. నేను చాలా నోములు వ్రతాలు అన్ని కూడా చేసుకుంటాను, బాగా ఇష్టం, బాగా దేవుడిని ఎక్కువ బాగా నమ్ముతాను. యాక్చువల్గా కనిపిస్తుంది అక్కడ తోరణాలు కావచ్చు, మామిడి కొమ్మలు కావచ్చు, బాగా కనిపిస్తున్నాయి. సో చెప్పేసండి మాకు అన్ని. చెప్పడానికి ఏముంది, ఇది ఫ్రిడ్జ్. ఇది యాక్చువల్ గా నా ఫేవరెట్ ఫ్రిడ్జ్. చాలా మంది అడుగుతున్నారు నాకు వీడియోస్ లో చూసి, ఫ్రిడ్జ్ హోమ్ టూర్ లో ఫ్రిడ్జ్ చూపించండి మేడం అని. ఈసారి ఎప్పుడో హోమ్ టూర్ చేసి చూపించాలి యాక్చువల్ గా. అంటే ఫ్రిడ్జ్ టూర్, హోమ్ టూర్ లో భాగంగా ఫ్రిడ్జ్ టూర్. అండ్ ఈ లైట్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. యాక్చువల్ నేను ఎంటర్ అవగానే నాకు బాగా అట్రాక్ట్ చేశాను అనమాట. ఆఫ్ అయినా కూడా నాకు బాగా అట్రాక్ట్ అయ్యాయి. ఎక్కడి నుంచి తెప్పించారు? లేదు, లోకల్ కాదు సార్, హైదరాబాద్ వచ్చినప్పుడు కొనుక్కున్నా. యాక్చువల్గా సో మేడం బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో విత్ అందాక ఒక రూమ్ రెడీ చేసుకున్నాము అంతే. ఓకే, కిచెన్ కి దగ్గరలో ఇది, ఇంకా మిగతా ఇంకా రెడీ అవుతుంది అంతే. ఇంకా అన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఇంకా వర్క్ అవుతుంది. ఇదంతా వర్క్ అవుతుంది. ఇది ఇంకా ఇంకా వర్క్ అవుతుంది కాబట్టి ఇంకా ఒక 6 మంత్స్ టైం పడుతుంది వర్క్ కంప్లీట్ అవడానికి. 6 మంత్స్ టైం పడుతుంది. సో మొత్తం కింద ఫ్లోర్ పైన అంతా కలిపి మొత్తం ఫుల్ ఫర్నిష్ చేద్దాం. సో నాకు ఈ సారీస్ చూస్తే అప్పుడు గుర్తొస్తుంది మేడం, రజనీకాంత్ గారి మూవీ శివాజీ మూవీలోని ఇది, నువ్వు పెళ్ళైన తర్వాత కట్టుకోవాల్సిన చీరలు, ఇవి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కట్టుకోవాల్సిన చీరలు, ఆ టైప్ లో డైలాగ్ ఉంటది కదా. సో అలాగా మీకు శ్రీనివాస్ గారు అలా లేదు. యాక్చువల్ గా శ్రీనివాస్ గారికి అన్ని సారీస్ ఇష్టం అనమాట. అతనికి ఆడపిల్లలు నిండుగా చీరలు కట్టుకొని ఉంటే అందంగా ఉంటారని అతనికి ఒక రకమైన ఫీలింగ్. ఓకే, సో అతనికి సారీస్ ఎక్కువ ఇష్టం. సో ఇన్ని సారీస్ లో శ్రీనివాస్ గారు మీకు ప్రెసెంట్ చేసిన సారీ ఏంటి? ఇన్ని సారీస్ లో నాకు ప్రెసెంట్ చేసిన సారీ ఇగో ఇది, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి. తీయండి, బయటికి తీయండి, అంతగా చూపించా, ఖచ్చితంగా చూడాల్సిందే ఆ సారీ. యాక్చువల్గా ఇది ఈ సారీని ప్రెసెంట్ చేస్తారు, నాకు కూడా ఇష్టం. మీకు కూడా ఇష్టం? ఆబ్వియస్ గా శ్రీనివాస్ గారు అంటేనే మీకు ఇష్టం. ఆయన ప్రెసెంట్ చేసిన సారీ నచ్చదా చెప్పండి. సో సంక్రాంతికి ప్రెసెంట్ చేశారు. ఓకే, సో మొన్న దసరాకి లేదు? లేదు, అడగలేదా? లేదు, బిజీ బిజీ షెడ్యూల్ కదా, టైం కూడా లేదు షాపింగ్ కి, చాలా బిజీగా గడిచిపోయే రోజులన్నీ. సో ఇందులో మీకు నచ్చిన సారీ ఏంటి? లేదు, ఆల్మోస్ట్ నాకు అన్ని ఇష్టమే, సారీస్ అన్ని ఇష్టమే. సో అన్ని క్యారీ చేస్తారు. సో ఈ రూమ్ ని ఎలా డిజైన్ చేయాలి అంటే ఒక థీమ్ తో డిజైన్ చేపించుకుంటాం కదా. మన ఇల్లు అంటే లైఫ్ లో మాకు అచీవ్మెంట్ టైప్ లో. సో ఒక థీమ్ తో డిజైన్ చేపించుకుంటాము అలా అనుకున్నాం, కానీ అంత టైం మాకు దొరకలేదు. యాక్చువల్ గా బిజీ బిజీగా ఎలక్షన్ టైం అవన్నీ బిజీగా గడిచిపోయి, త్వర త్వరగా ఉండడానికి ఒక ప్లేస్ ఉండాలి, పార్టీ కార్యాలయం ఉండాలని త్వరగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. అందుకనే థీమ్ అంటే ఏమీ లేదు, సార్కి నచ్చినట్టు డిజైన్ చేసుకున్నాం. మీరు అనుకున్న థీమ్ ఏంటి? నేను అనుకున్న థీమ్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు అనుకున్నాను అన్నారు? లేదు, మేము థీమ్ అనుకు వైజాగ్ లో ఫ్లాట్ తీసుకున్నాం, దానిలో థీమ్ ప్రకారం దాని డిజైన్ అంటే బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనా లేదంటే? నాకు యాక్చువల్ గా బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఇష్టం. ఐ నో, ఎందుకంటే బేసిక్ గా అమ్మాయిలకి బ్లాక్ అంటే మన ఇష్టం కదా, ఇష్టపడుతూ ఉంటారు. సో అలాగా, సో ఐ వాస్ ఎ డ్రీమ్ అన్నమాట, నాకు కూడా ఆ డ్రీమ్ ఉంది అన్నమాట, మంచిగా బ్లాక్ అండ్ వైట్ దీంట్లో చేసుకోవాలని చెప్పి. యా, సో ఇదండి, హ్యాపీగా మాధవి గారు మనతో మంచిగా షేర్ చేసుకున్నారు. హోమ్ టూర్స్ కావచ్చు, ఆయన ఆవిడ దగ్గర ఉన్న కలెక్షన్స్ కావచ్చు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెజ్ గా హోమ్ టూర్ చేయలేకపోయాను, బట్
అస్సలు కంబ్యాక్ ఖచ్చితంగా ఇస్తాను హోమ్ టూర్ తో. ఏమంటారు మాధురి? ఖచ్చితంగా వర్క్ అంతా అయ్యాక మీ హిట్ టీవీ పిలిచి కంప్లీట్ హోమ్ టూర్ ఇస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.